న్యూస్‌రూమ్ కి తిరిగి స్వాగతం. వేల కోట్ల రూపాయలు ప్రజలకు కుచ్చుటోపి పెట్టిన అగ్రిగోల్డ్ సంస్థ ఆస్తుల వేలం హైకోర్టు పర్యవేక్షణలో జరుగుతున్న తరుణంలోనే బీజేపీ కేంద్ర స్థాయి నాయకులు రాష్ట్రంలో ఈ రోజు నిర్వహించిన రిలే నిరాహార దీక్షలు పెద్ద ఎత్తున చర్చనీయాంశమయ్యాయి. త్వరితగతిన ప్రజలకు న్యాయం చేయాలని బీజేపీ నాయకులు కోరుతున్నారు. టీడీపీ నాయకుల కన్ను అగ్రిగోల్డ్ ఆస్తులపై పడింది, అందుకే ప్రజలకు న్యాయం జరగాలని తాము నిరసన వ్యక్తం చేస్తున్నట్టుగా బీజేపీ నాయకులు చెప్తున్నారు. కానీ దీని వెనుక అసలు కథ వేరే ఉందని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ అంశాలపై ఇవాళ న్యూస్ రూమ్ లో మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొనడానికి నకానంద్ బాబు గారు ఉన్నారు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి, టీడీపీ నుంచి మనకు గుంటూరు నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు చెరువు రామకోటయ్య గారు, ఆంధ్రప్రదేశ్ బీజేపీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి విజయవాడ నుంచి మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు, ఢిల్లీ నుంచి పుల్లారావు గారు ఉన్నారు, సీనియర్ అనలిస్ట్ ఢిల్లీ స్టూడియో నుంచి మనకు అందుబాటులో ఉన్నారు. ఆనంద్ బాబు గారు, అసలు ప్రస్తుతానికి హైకోర్టులో ఉన్న ఈ ప్రక్రియలో సో వేలం ప్రక్రియ ఎంత వరకు వచ్చింది, ఇంకా ఎంత కాలంలో పూర్తిగా ప్రజలకు న్యాయం జరిగే అవకాశం కనిపిస్తుంది? దాదాపు 32 లక్షల మంది బాధితులు ఉన్నారు, దాదాపు ఆస్తులు కూడా 7,000 కోట్ల వరకు ఉన్నట్టుగా కూడా అంచనా. పూర్తి స్థాయి ప్రక్రియ పూర్తవడానికి ఎంత సమయం పడుతుంది అసలు? అసలు ప్రక్రియ ముందుకు పోనివ్వట్లేదు కదండి. జగన్మోహన్ రెడ్డి బీజేపీ నాయకులు అసలు ఆ ప్రక్రియ ఎక్కడ ముందుకు కదలనిస్తున్నారు? కోర్టు పర్యవేక్షణలో జరుగుతూ ఉంది. దీనికి మసిపూసి మారేడుకాయ చేసే ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కోర్టుకు వెళ్ళింది, బాధితులు వెళ్ళారు, కోర్టు పర్యవేక్షిస్తుంది, యాక్షన్స్ అనేవి మధ్యలో ఈ ఎస్ఎల్ గ్రూప్ వాళ్ళు వచ్చారు, ఓ సంవత్సరం కాలయాపన చేశారు, మధ్యలో బయటకు వెళ్ళిపోయారు. ఎవరు వాళ్ళు ఎవరు? అతనికి బీజేపీ ఎంపీ అతను, రామ్ మాధవ్ కానీ కన్నా లక్ష్మణ్ కానీ వీళ్ళందరికీ సంబంధించిన మనిషి. మేము ఎన్డీఏ నుంచి బయటికి ఎప్పుడు వచ్చామో ఆ రోజున మేము వెనక్కి వెళ్తా ఉన్నాం, మాకు అవసరం లేదని చెప్పి వాళ్ళు విత్డ్రా పిటిషన్ ఫైల్ చేశారు కోర్టులో. ఇప్పుడు ఇది ముందుకు పోవటం అంటే ప్రభుత్వం సంబంధం లేదు, ఆక్షన్ విషయం అనేది కోర్టు పర్యవేక్షణలో జరుగుతుంది. ప్రభుత్వం సహకరించడం వరకే, ఏం చేసినా కూడా ప్రభుత్వం సహకరించడానికి సిద్ధంగా ఉంది. దానికి కోర్టు పరిధిలో ఉంది కాబట్టి మాకు కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఇక్కడ మేము పూర్తిగా స్వతంత్రంగా మేము ముందుకు అడుగేయడానికి అవకాశం లేదు. అక్కడ అంటే కోర్టు పర్యవేక్షణలో జరుగుతున్న ప్రక్రియకి సంబంధించి పరిస్థితుల్లో లేము. కోర్టు ప్రక్రియలో జరుగుతున్న ఏదైతే ఒక ప్రక్రియ జరుగుతుందో దానికి సంబంధించి బాధితుల్లో ఏమైనా కొంత అసహనం ఉందా? సో సంబంధిత మంత్రిగా మీరు ఏమైనా దానికి సంబంధించి గతంలో కూడా నియోజకవర్గంలో కొంత హడావిడి చేసిన సందర్భంలో కూడా మీరే వాళ్ళని సముదాయించే ప్రయత్నం చేశారు, ఏం చెప్తారు? సో ఆ ప్రక్రియపై వాళ్ళకి ఏమైనా కొంత అసంతృప్తి ఉందా? నాకు తెలిసి బాధితుల్లో ఏమి అసంతృప్తి లేదండి, ఎందుకంటే బాధితులతో మాట్లాడాం, ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాం, వాళ్ళకు సంబంధించినటువంటి ఆ సంఘానికి సంబంధించినటువంటి నాయకులు వచ్చారు, మాట్లాడారు. ముఖ్యమంత్రి గారు ప్రతి జిల్లా నుంచి కూడా రిప్రజెంటేషన్ వెళ్ళండి, మీ తరఫున ప్రభుత్వమే బేర్ చేసింది, లీగల్ ఎక్స్పెన్సెస్ ఏమైనా ఉన్నా కూడా అవసరమైతే ఎటువంటి పెద్ద పెద్ద లాయర్లు కూడా తీసుకొద్దాం, మేము మనం చేద్దామని చెప్పి చెప్పడం జరిగింది. ప్రభుత్వం సైడ్ నుంచి లీగల్గా మేము చేస్తున్న దానిలో ఎక్కడ కూడా వాళ్ళ అసంతృప్తి ఎక్కడ వ్యక్తం చేయట్లేదు. ఆ ప్రొసీజర్ లేట్ అవుతూ ఉంది. నాకు తెలిసి ప్రధానంగా ఈ ఎస్ఎల్ గ్రూప్ వాళ్ళు ఎంటర్ అవడం వల్ల లేట్ అయింది. వాళ్ళు కూడా ఒక పథకం ప్రకారం వచ్చి పథకం ప్రకారం బయటకు వెళ్ళినట్టు కనపడతా ఉంది. ఇప్పుడు ఇదంతా చూస్తూ ఉంటే కుట్ర, దీని వెనక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడని మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం, ఇవాళ బీజేపీ వాళ్ళు కలిశారు వాళ్ళు. ఇప్పుడు ఎస్ఎల్ గ్రూప్ అనేది క్లియర్గా అతను ఎంపీ, బీజేపీ ఎంపీ. ఇప్పుడు బీజేపీ ఎంపీ ఎందుకు వెళ్ళాడు? ఖచ్చితంగా మేము ఎన్డీఏ నుంచి బయటకు వచ్చినాక వాళ్ళు పక్కకి వెళ్ళిపోయారు. ఇప్పుడు అతను వచ్చాడు, ఆయన చూపించిన లెక్కే 2,800 కోట్ల కంటే ఎక్కువ ఖరీచేవు ఈ ఆస్తులని కూడా అని చెప్పి చెప్పాడు. ఇప్పుడు అటువంటిది ఇలా కన్నా లక్ష్మణ్ మాట్లాడుతూ ఉన్నాడు 3,000 కోట్లు హాయిలెండ్ అయ్యిద్దని చెప్పి. వాళ్ళ ఎంపీ ఏమో 2,800 కోట్లు మొత్తం ఆస్తులు విలువ కాబట్టి ఇది మేము తీసుకోలేమని చెప్పి దానికి సంబంధించి ఒక టైం, ఒక 3-4 ఇయర్స్ ఏదో టైం బౌండ్ పెట్టి మాకు అప్పచెప్పండి, మేము దాన్ని ఫేజ్డ్ మేనర్లో కడతాం, ఇన్స్టాల్మెంట్స్ ఇవ్వండి అని చెప్పి ఏదో ఒక పిటిషన్ ఫైల్ చేశాడు హైకోర్టులో. దానికి ఒప్పుకోలేదు బాధ్యతలు కానీ ఎవరు దానికి ఒప్పుకోలేదు. ఆ తర్వాత మాకు అవసరం లేదు మేము బయటకు వెళ్తాం అన్నాడు. బయటకు వెళ్తామని కట్టిన డిపాజిట్ 10 కోట్లు కూడా వెనక్కి ఇవ్వమని చెప్పి ఒక పిటిషన్ ఫైల్ చేశారు. ఈ విధంగా దాదాపు సంవత్సరం పైన తాత్సారం చేశారు వాళ్ళు. వాళ్ళు రాకపోతే ఆ పీస్ ఎక్కడికక్కడ ఏ బిట్టుగా బిట్టు ఆక్షన్ వేసుకొని వచ్చినా కూడా సగం వరకు ఇప్పుడు కొంతవరకు క్లియర్ అయి ఉండేది. దానికి మా ముఖ్యమంత్రి గారు కూడా ఎంతో కొంత మేము కూడా కార్పస్ ఫండ్ లాగా పేరు చేద్దాం
అని చెప్పారు ఆయన గారు. దానికి దీనికి కొంత ఆల్రెడీ యాక్షన్ ఏదైనా చేస్తున్నట్టయితే అవి ఇవి కలిపితే చిన్న చిన్న మొత్తాలు ఏవైతే ఉన్నాయో 5,000, 10,000, 20,000 ఉన్నటువంటి ఈ డిపాజిటర్స్ ఎవరైతే ఉన్నారో చాలా వరకు క్లియర్ అయ్యేది. మీరు చెప్పే 32 లక్షల సభ్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ఇవన్నీ ఉన్నాయి, ఒరిస్సా ఉంది, అదేవిధంగా అండమాన్ నికోబార్స్ ఉన్నాయి. ఎంతో 10 కోట్లు కానీ 20 కోట్లు కానీ మొత్తం 7-8 రాష్ట్రాలు విస్తరించి ఉన్నటువంటి స్కామ్ ఇది. సంపూర్తిగా 10 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో విస్తరించినటువంటి స్కామ్. 2004లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారులను చెల్లేటప్పటికి కేవలం 80 కోట్లు వాళ్ళ డిపాజిట్లు. ఆ తర్వాత 10 సంవత్సరాల్లో 6,500 కోట్లకి వెళ్ళింది. ఇక్కడ హైలాండ్ కానీ ఇతర ఆస్తులు కానీ ఇవన్నీ కూడా కన్నా లక్ష్మీనారాయణ మంత్రిగా చేశాడు. ఖచ్చితంగా కన్నా లక్ష్మీనారాయణకి ఫ్రెండ్స్ వీళ్ళంతా. ఎవరో చెప్తాడు కన్నా లక్ష్మీనారాయణ పూర్తి బాధ్యత ఉంది ఇందులో. నిన్నటిదాకా తప్పించి తిరిగాడు సీతారాం అని చెప్పి, అవ్వారు సీతారాం అని చెప్పి ఎక్కడ దొరికాడు ఆయన పోలీసులకి 3 సంవత్సరాల తర్వాత? బీజేపీ వాళ్ళు అండర్లో ఉన్నాడు ఢిల్లీలో. ఆయన ఎక్కడ పట్టుకొచ్చారు? గురుగావ్లో పట్టుకొచ్చారు. వాళ్లే దాచిపెట్టారు, వాళ్ళకి ముడుపులు ఇచ్చారు వాళ్ళు. కన్నా లక్ష్మీనారాయణ మధ్యలో మీడియేషన్ చేసింది, ఇవన్నీ చేసింది వాళ్ళు. కాబట్టి వాళ్ళకి ఈ విషయాలన్నీ తెలుసు కాబట్టి ఇప్పుడు వాళ్ళు వచ్చి నిరహార దీక్ష చేస్తుంది కూడా బాధితుల తరపున కాదు, అగ్రిగోల్డ్ యాజమాన్యం తరపున కూర్చున్నారు వకాలతా తీసుకొని వీళ్ళు. ఏదో ఒక విధంగా డ్రాగన్ చేస్తే, ఈ విధంగా లేట్ అయితే అవి మొత్తం కూడా కొట్టేయాలి ఇన్ ఫ్యూచర్ లో ఏదో ఒక విధంగా చేయాలని. జగన్మోహన్ రెడ్డితో కలిసే కుంభకాయ చేస్తా ఉన్నారు. రామకోటి గారు అతను జగన్మోహన్ రెడ్డి బంధువు. రైట్, ఒక్క నిమిషం సార్. రామకోటి గారు, అసలు బీజేపీ ఆవేదన ఏంటి? కేంద్ర నాయకులు వచ్చి ఇక్కడ రిలే నిరాహార దీక్షలు చేసే స్థాయిలో అన్యాయం జరిగిందని చెప్తున్నారు. పెద్ద ఎత్తున ఏదో ఆంబోతు రాజకీయం అంటున్నారు, కొత్తగా కొత్త కొత్త మాటలు తెరపైకి తీసుకొస్తున్నారు. అసలు ముందుగా అసలు బీజేపీ అగ్రిగోల్డ్ అంశంలో ఒకవేళ నిజంగా ప్రక్రియ సరిగా జరగకపోతే హైకోర్టు పర్యవేక్షణలో జరుగుతుంది కాబట్టి కోర్టుకు వెళ్ళాలి కదా మీరు అనేది ఒక ప్రధానమైన వాదన. అసలు రూపా గారు, ఒక విషయం మిత్రులు, నక్క ఆనందబాబు గారు వారు మాట్లాడుతున్న దాంట్లో చాలా ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తున్నాయి. గుంటూరు జిల్లాలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తులు, వారి పక్కనే ఉన్నటువంటి హాయ్లాండ్ విషయంలో ఎక్కడైతే రాజధాని ప్రాంతం స్టార్ట్ అయిందో అక్కడ ఉన్నటువంటి ఆ పక్కనే ఉన్నటువంటి కొన్ని సంస్థలు ఏమో విపరీతమైన అభివృద్ధి కార్యక్రమాల్లోకి వెళ్ళడానికి గల కారణం ఏంటి? ఇవాళ దేశ రాజధానిలో బ్రహ్మాండమైన పేరు ఉన్నటువంటి హాయ్లాండ్ విషయంలోకి వచ్చేటప్పటికి తక్కువ రేటు పెరుగుతుందని వాళ్ళు ఆయన మాట్లాడే మాటలు చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. రెండోది, ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ మీ యొక్క చేతగారి తరాన్ని మేము చేసి చూపిస్తామని చెప్పేసి మేము ముందుకు వస్తున్నాం. మీరు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మీరు మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడే దాంట్లో ఒక ఆలోచన సరళి మీకుందా అని 2 సంవత్సరాల పైన 3 సంవత్సరాల సమయం తీసుకుని మీ వల్ల కాలి పరిస్థితుల్లో ఇవాళ మేము ముందుకు వస్తున్నాం, మేము చేస్తాం, వీఆర్ రెడీ టు కమ్ ఫార్వర్డ్. నీకు విజయవాడలో అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఉంది, విశాఖపట్నంలో అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఉంది, ఆంధ్రప్రదేశ్లో వివిధ ప్రాంతాల్లో నీకు అంత అవకాశం ఉన్నటువంటి ప్రదేశం ఉంది, నేను వరల్డ్ క్లాస్ పర్సన్ అని చెప్పి చెప్పేటువంటి చంద్రబాబు నాయుడు గారు, మీకు ఎంతవరకు చిత్తశుద్ధి ఉంది హైలాండ్ మీద, మీకు ఎంతవరకు అగ్రిగోల్డ్ మీద చిత్తశుద్ధి అని నేను అడుగుతున్నాను. ఇవాళ మీరు, ఇవాళ కుటుంబరావు గారు అడుగుతున్నాడు 1,000 కోట్లకు మీరే తీసుకోవచ్చు కదా అని. 1,000 కోట్లు తీసుకోవడానికి కావాల్సింది ఏదైనా మీలాంటి వాళ్ళు ఎవరైనా స్కామ్ మాస్టర్స్ ఎవరైనా ఉంటే తీసుకోవాలి, కానీ 1,000 కోట్లు డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు భారతీయ జనతా పార్టీలో లేరు. ఇవాళ ఎస్ఎల్ గ్రూప్ గురించి నక్కా ఆనందబాబు గారు మాట్లాడుతున్నారు, వారు మాట్లాడే విధానం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అంటే వ్యాపారం చేసుకోవడానికి భారతీయ జనతా పార్టీ వాళ్ళు, అంటే ఓన్లీ తెలుగుదేశం పార్టీ వాళ్ళే వ్యాపారం చేసుకోవాలా? ఆనందబాబు, నేను మిమ్మల్ని స్ట్రైట్గా ఒకే విషయం అడుగుతున్నాను, మీలాంటి వ్యక్తులు కూడా ఇలా ఏంటంటే ఒక రాష్ట్రానికి మంత్రి అయ్యారు, మీ యొక్క పరిపాలనా కార్యక్రమం ఇవరకు మీరు బాగా చేస్తున్నారు, కానీ ఇది ఒక చంద్రబాబు నాయుడు యొక్క ఉచ్చులో పడిపోయి మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారు. వాల్యుయేషన్ కూడా అదంతా కూడా లీగల్ గా జరిగిన ప్రాసెస్, అది హైకోర్టు పరిధిలో ఉంది కాబట్టి మీరు నేను 1,000 కోట్లు 2,000 కోట్లు అంటే అయిపోయేది కాదు, అది క్లియర్ గా ఒక లీగల్ ప్రొసీజర్ లో వెళ్తుంది అక్కడ ప్రక్రియ అంతా. అటువంటి సందర్భంలో ఎస్బీఐని వాల్యుయేషన్ చేయాలన్న సందర్భంలో సో 300 కోట్లుగా హైలాండ్ వాల్యూని కూడా తేల్చినట్టుగా చెప్తుంది, కానీ ఎందుకు ఈ లెక్కల్లో తేడా? అదంతా పూర్తిగా లీగల్ ప్రాసెస్ కదా, మీకు ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే మీరు కోర్టుకి వెళ్ళచ్చు, పూర్తి స్థాయిలో కోర్టు పర్యవేక్షణలో జరుగుతుంది కాబట్టి నెంబర్స్ కి సంబంధించి కావచ్చు, ఆస్తులు ఎక్కడున్నా ఏంటి అనే అంశానికి సంబంధించి కావచ్చు, ఏమన్నా తప్పు జరుగుతున్నా కూడా పూర్తిగా
ఇంకా లీగల్ గా టెక్నికల్ గా వెళ్తున్న ఒక ప్రాసెస్ ఉంది. ఇంతకు ముందు చెప్పినట్టుగా మీరు నేను 1,000 or 2,000 crore అంటే అయిపోయేది కాదు. ఆ ప్రాసెస్ లోకి మీరు ఎంటర్ అవ్వకుండా సో ప్రభుత్వంపై డైరెక్ట్ గా విమర్శించడాన్ని ఏ విధంగా చూడాలనేది ప్రధానమైన ప్రశ్న. అక్కడ ప్రాసెస్ నడుస్తుంది కదా. దురదృష్టకరమైన సంఘటన చాలా క్లియర్ గా ఆలోచించారు రూప. ఏంటంటే చాలా క్లియర్ గా మీరు ఆలోచించారు. వాస్తవంగా ఏంటంటే ఢిల్లీ నడిబొడ్డులో ఉండేటువంటి ఒక ఆస్తి ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంటే నేషనల్ హెరాల్డ్ అనే ఆస్తి 50 లక్షల రూపాయలు పెట్టి 500 కోట్ల రూపాయలు ఆస్తి కొట్టేశారు మన రాహుల్ గాంధీ గారు. ఇవాళ ఆయన మాట్లాడుతున్నాడు, ఇవాళ కుటుంబరావు గారు మాట్లాడుతున్నాడు. యాక్చువల్గా ఎక్కడో ఎకరం 1,00,000 రూపాయలు 2,00,000 రూపాయలు చేసేదాన్ని 1,00,000 రూపాయలకి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రజలందరినీ కోటిసోలు చేశారని చెప్పి, ఇవాళ ఆనందబాబు గారు లాంటి వాళ్ళు 28,000 మంది రైతుల్ని కోటిసోలు చేశారని చెప్పి చెబుతున్నారు. 28,000 ఎకరాల పొలం ఉంది, ఎకరం 10 లక్షల రూపాయలు చొప్పున వేసుకుంటే 2,800 కోట్లు వస్తాయి. ఏది ఆగ్రిగోల్డ్ కొన్నటువంటి ల్యాండ్ అలాంటి స్కీమ్లో ఎక్కడ కూడా రాష్ట్రంలో 10 లక్షల రూపాయలు తక్కువకు ల్యాండ్ ఎక్కడా లేదు. అలాంటిది ఇవాళ మీరు ఉన్నటువంటి రాజధాని కోర్ ఏరియా ప్రాంతంలో దాదాపుగా 80 ఎకరాలు ఉంది. హాయిలాండ్ ప్రపంచ ప్రసిద్ధి గాంచింది, దానికోసం వాళ్ళు అప్పుడు ఖర్చు పెట్టిందే 1,000 కోట్ల పైన ఖర్చు పెట్టారు ఆ సిస్టము ఆ విధానం తీసుకురావడానికి. అలాంటి సందర్భంలో మీరు ఎందుకు నేను ప్రపంచ స్థాయిలో బ్రహ్మాండంగా చేశాను, ప్రపంచంలో అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చి ఈ కార్యక్రమాలు చేస్తానని చెప్పేటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి, ఎందుకంటే మాకు చాలా గౌరవం ఉంది ఆయనంటే. కానీ ఈ విధంగా మాట్లాడుతూ కుటుంబరావు గారు మాట్లాడింది లేకపోతే మీరందరూ మాట్లాడుతున్నారు ఎందుకన్నారు? నిన్న చర్చా కార్యక్రమంలో స్ట్రైట్ అవే ముందుకొచ్చి ఆంబోతులాగా ఉన్నామని అనటం వల్ల వాళ్ళన్న మాటలే మళ్ళీ అంటం జరిగింది. తప్పితే మాకేం ప్రత్యేక పర్టికులర్ గా వాళ్ళు అనాల్సిన అవసరం లేదు. కారణం ఏంటంటే రాష్ట్రాన్ని అడ్డగోలుగా మేసేస్తున్నారు, మేసే కార్యక్రమాల్లో కూడా అర్థం పర్థం లేని విధంగా ముందుకెళ్తున్నారు. కారణం ఏంటంటే నేను చాలా క్లియర్ గా కొన్ని విషయాలు మీకు చెప్పగలను రూప. ఎందుకంటే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి స్కామ్ వాతావరణం 17,279 గ్రామాల్లో ప్రతి గ్రామాన జన్మభూమి కమిటీల ద్వారా జరుగుతున్న విధానంలో కానీ ఇక్కడ జరుగుతున్న విధానం కానీ చాలా ఎక్కువగా ఉంది. శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. రామ్ కోటే గారు, హైలాండ్ విలువని తక్కువ చేసి చూపించే ప్రయత్నం ప్రభుత్వ వర్గాలు చేస్తున్నాయి అంతే కదా. హాయిలాండ్ ఒక్క విషయమే కాదు, మీ చేతిలో అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ ఉన్నాయి. ఉన్న సందర్భంలో మీకు చాలా క్లియర్ గా ఒక విషయం చెప్తాను. విశాఖపట్నం జిల్లాలో 1 ఎకరం 1,00,000 రూపాయలకు అమ్మినటువంటి ఎకరాన్ని ఊడా వాళ్ళు టేకప్ చేసినప్పుడు 1 కోటి రూపాయలు పలికినటువంటి సంఘటనలు ఉన్నాయి. 1981 ప్రాంతంలో విశాఖపట్నంలో గజం 50 రూపాయలు ఉంది, ఇవాళ 1,00,000 రూపాయలు ఉంది. మీరు బెంజ్ సర్కిల్లో ఉన్నా కూడా అపరిష్కృతమైనటువంటి ఆస్తి ఇబ్బందికరమైన ఆస్తి ఏంటంటే గజం 10,000 కొట్టడానికి కూడా ఎవడు రాడు. దానికి క్లీన్ డీడ్స్ ఉంటే కనుక 150,000కైనా కొట్టడానికి వస్తారు. దానికి మీరు ఎందుకు వెనకాల నిలబడి మేము ఉన్నామని చెప్పి మీరు ఎందుకు చెప్పట్లేదు చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతున్నా. కారణం ఏంటంటే మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ సమస్యను సాల్వ్ చేసి ఈ 33 లక్షల ఓట్లు కూడా మీ ఖాతాలో వేసుకోవచ్చు కదా. మీ చేతగానితనం వల్ల కదా ఇవాళ మేము రావాల్సి వచ్చింది, మీ చేతగానితనం వల్లే కదా ఇవాళ ఇలాంటి రాష్ట్రంలో ఇలాంటి అనిశ్చిత పరిస్థితి ఏర్పడిందని నేను మళ్ళీ ఒకసారి ప్రశ్నిస్తున్నాను. ఆ విషయాన్ని చేసి ఏంట్రా బాబు అంటే గుమ్మడికాయలు దొంగంటే చంకలు తండుకునే విధంగా మాట్లాడుతున్నారు. ఇవాళ రాష్ట్ర మంత్రి స్థాయిలో ఉంటూ మంచి వ్యక్తి అయినటువంటి ఆనంద్ బాబుతో కూడా అబద్ధాలు ఆడిస్తున్నారు, నాకు అది బాధగా ఉంది. రైట్, ఎస్, చిన్న విరామం తీసుకుందాం. చిన్న విరామం. న్యూస్ రూమ్ కి తిరిగి స్వాగతం. రామ్కోట గారు, మీరు చెప్పే దాంట్లో రెండు కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ నాకు అర్థమవుతున్నాయి, దానికి ఒకసారి క్లారిఫికేషన్ ఇద్దరుగాను. ఒక పక్క మీరే చెప్తున్నారు అది డిస్ప్యూట్ లో ఉన్న ల్యాండ్ కాబట్టి కొంత తక్కువ వాల్యూకే వెళ్లే అవకాశం కనిపిస్తోందని ఒక పక్క చెప్తున్నారు. ఇక మరోవైపు వేల కోట్ల ఆశను తక్కువ చెప్పే చూపించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందని ఒక పక్క చెప్తున్నారు. సో దీనికి క్లారిఫికేషన్ ఇద్దరుగాను. అందుకని ముందు పుల్లారావు గారు, సార్, వెరీ గుడ్ ఈవినింగ్ సార్. సో పూర్తి స్థాయిలో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఈ రిలే నిరాహార దీక్షల్ని, సో కేంద్ర స్థాయి నాయకులు బీజేపీ నాయకులు రాష్ట్రంలో వచ్చి చేస్తున్న ఈ నిరసన కార్యక్రమాలను ఏ విధంగా చూడాలి? ముఖ్యంగా ఈవేళ ఒక రకం ఒక సైడ్ అయిన రాజకీయం ఉన్నది, ఒక సైడ్ బాధితులు ఉన్నారు. రాజకీయం ఎలాగో జరిగే జరుగుతుంది. మనం వింటున్నాం మినిస్టర్ గారు లాగా అన్నారు, మన రామ్ కోటయ్య గారు అన్నారు, మీరు కూడా ఇంటర్వ్యూ నవ్వారు, అది ఒక విషయంలో జరుగుతూ ఉంటుంది. ఇంకోటి బాధితుల సంగతి ఏమిటంటే 5 రాష్ట్రాల నుంచి వచ్చారు కాబట్టి 2016 ఏప్రిల్లో కర్ణాటక గవర్నమెంట్ సిబిఐ ఎంక్వైరీ అడిగింది. చాలా నిజాలు బయటకు వస్తాయి కొన్ని విషయాలు. ఆ సమయంలో మన దేశంలో ఏమిటంటే సిబిఐ ఒక గవర్నమెంట్ అడిగాక
ఆ కేసు 4-5 రాష్ట్రాలు ఇంకో రాష్ట్రంలో కూడా సంబంధం ఉంటే ఆ రాష్ట్రం కూడా పర్మిషన్ ఇవ్వాలి. అలాంటి సమయంలో తెలంగాణ ఇవ్వలేదు, ఆంధ్రప్రదేశ్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు, ఎందుకు అక్కర్లేదు, దాంట్లో వెళ్ళలేదు. ఇది ఇలా ఉండగా అక్టోబర్ 11, 2018 మొన్న ఇది మన మినిస్టర్ గారికి రామ్ కోటయ్య గారికి తెలుసున్నదో లేదో నాకు తెలియదు, ఢిల్లీ హైకోర్టు ఒక నిర్ణయం ఇచ్చారు. సిబిఐ అనేది ఒక రాష్ట్రంలో ఎంక్వైరీ చేయమంటే, ఒక రాష్ట్ర ప్రభుత్వం చేయమంటే ఇంకా ఏ రాష్ట్రం వాళ్ళు అంగీకరించక్కర్లేదో, యూ కెన్ ప్రొసీడ్. అలాంటి సమయంలో సిబిఐ ఎంక్వైరీకి అగ్రిగోల్డ్ రాస్తా క్లియర్గా ఉన్నది, రోజు క్లియర్గా ఉన్నది. ఇప్పుడు ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా ఒప్పుకుంటే చాలా మంచిది, వాళ్ళకి కూడా రెప్యుటేషన్ బాగా వస్తుంది. సిబిఐ ఎంక్వైరీ చేయమని ఒప్పుకుంటే మంచిది. బీజేపీ గవర్నమెంట్ కూడా బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తే ఒప్పుకుంటా. వీళ్ళిద్దరూ చేయకపోయినా కర్ణాటక గవర్నమెంట్ లెటరు రిక్వెస్ట్ ఏప్రిల్ 2016 నుంచి ఉన్నది కాబట్టి ఒక సిబిఐ ఎంక్వైరీ అనేది అగ్రిగోల్డ్లో జరగడానికి బ్రహ్మాండమైన అవకాశం అక్టోబర్ 11 నుంచి ఏర్పడింది. అందువల్ల బాధితులకి కొంచెం ఫ్యాక్ట్స్ అయినా బయటకు వస్తాయి. ఆ భూమి వాల్యూ ఎంతమంది, ఏంటి, ఎవరు తినేశారు, మధ్యలో ఎవరు అమ్మేసారు, ఇవన్నీ బయటకు వస్తాయి. ఇలాంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా ఒప్పుకుంటే సిబిఐ గవర్నమెంట్ మంచిది. ఒప్పుకోకపోయినా ఇలాగో జరుగుతుంది కాబట్టి, కర్ణాటక గవర్నమెంట్ అడిగింది కాబట్టి, ఢిల్లీ హైకోర్టు నిర్ణయం ఇచ్చింది కాబట్టి ఈ కేసు వేరే కొత్త డైమెన్షన్ కొత్త రూపంలో మారటానికి అవకాశం ఉన్నది. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ నేను చెప్పేది కరెక్ట్ కాకపోతే కరెక్ట్ చేయండి, సిఐడి ఎంక్వైరీ వరకే అవ్వను కాబట్టి దాని మీద తృప్తి లేదు జనానికి. అలాగే తెలంగాణలో ఎంతవరకు చేశారు, ఒరిస్సాలో, తమిళనాడులో నాకు పూర్తిగా తెలియదు. సో సిబిఐ ఎంక్వైరీ ఒప్పుకుంటే ఫస్ట్ ముందరికి వెళ్ళిపోతుంది, ఎలాగో ముందరికి వెళ్తుంది, నిజం బయటకు వస్తుంది. రెండోది ఏమిటంటే శారదా చిట్ ఫండ్ మీ అందరికీ తెలుసు, బెంగాల్లో స్టేట్ గవర్నమెంట్ 500 కోట్లు అదనంగా డిస్ట్రిబ్యూట్ చేశారు బాధితులు. అలాగే ఆంధ్ర తెలంగాణ గవర్నమెంట్ కూడా చేస్తే కొంచెం రిలీఫ్ వస్తుంది కదా, అది కూడా వాళ్ళు ఆలోచించుకోవచ్చు. 500 కోట్లు శారదా చిట్ ఫండ్స్కి మమతా బెనర్జీ ఇచ్చినప్పుడు స్టేట్ గవర్నమెంట్స్ ఇవ్వచ్చు, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇవ్వచ్చు, ఇదేం విశేషం కాదు. ఆస్తులు ఎలాగో తర్వాత వస్తాయి. సో మంచి అవకాశం ఈవేళ ప్రజలకు సాయం చేయడానికి స్టేట్ గవర్నమెంట్ తెలంగాణ ఆంధ్రాకి ఉన్నది, అలాగే కర్ణాటక వాళ్ళు చేసుకునే పని చేస్తారు, సెంట్రల్ గవర్నమెంట్ కూడా చేయాలి. మనం బాధితులు తొందరగా రిలీఫ్ వచ్చేది చూస్తే ఇది. అన్నింటికంటే 4-5 రాష్ట్రాల్లో ఈ లిటిగేషన్ సంబంధించింది కాబట్టి సుప్రీంకోర్టుకి ట్రాన్స్ఫర్ చేసేస్తే కేసు తొందరగా తేలిపోతుంది. సో ఈ 3 విషయాల్లో బీజేపీ ఆలోచించుకోవచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆలోచించుకోవచ్చు. ఎవరికి నొప్పి లేదు, ఆరోపణలు లేవు, నువ్వు అంటున్న విషయం తప్పించుకొని ఆ బాధ్యత సుప్రీంకోర్టు మీద, సిబిఐ మీద వస్తారు. రైట్, అనంత బాబు గారు పూర్తి స్థాయిలో సిబిఐ వదిలేస్తే ఈ గొడవ అంతా ఉండదు కదా, అన్ని రాష్ట్రాలకు సంబంధించిన అంశం కదా, త్వరగా ప్రజలకు న్యాయం జరుగుతుంది అనేది ఒక వాదనగా వినిపిస్తోంది. నిజానికి జగన్మోహన్ రెడ్డి కావచ్చు, కన్నా లక్ష్మీనారాయణ కావచ్చు, రామ్ మాధవ్ కావచ్చు, ఈ అంశాలపైన ప్రధానంగా దృష్టి సాధించారు. సిబిఐ ఎంక్వైరీ వేసుకుంటే త్వరితగతిన, గతంలో అసెంబ్లీలో కూడా దీనిపైన పెద్ద ఎత్తున చర్చ జరిగిన సందర్భంలో కూడా సిబిఐ ఎంక్వైరీని అంతగా రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించినట్టుగా కనిపించలేదు, కారణాలు చెప్తారా? ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీకి అడిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, మహారాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా బాధితుల ఆలోచన ప్రకారం మేము వాళ్ళని ఇన్వైట్ చేయలేదు అంతే తప్పించి, ఇక్కడ ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ఇంట్రెస్ట్ ఏమి లేదండి, స్పెషల్ ఇంట్రెస్ట్ ఏమి లేదు. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంది, సిబిఐ వేసుకోవాలండి ఎంక్వైరీ, మాకు అభ్యంతరం ఏమి లేదు. దానివల్ల బాధితులు ఇష్టపడలేదు, అత్యధిక శాతం బాధితులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు, వాళ్ళు ఇష్టపడాల. సిబిఐ ఎంక్వైరీ అంటే ఇది ఎప్పుడో తేలదు, ఇప్పుడప్పుడే తేలదు ఈ విషయం, ఇది ఇలా ప్రొలాంగ్ అవుతూ వస్తూ ఉంటుందని చెప్పి వాళ్ళు ఇక్కడ త్వరితగతిన ఇష్యూ సమస్య పరిష్కారం అయిందని చెప్పి ఆశతో వాళ్ళు సిబిఐ ఎంక్వైరీ వద్దన్నారు. బాధితుల తరపున ఒక పోరాటానికి వాళ్ళ ఒక సంఘం ఏర్పడింది, వాళ్ళ తరపున ఒక వర్కౌట్ జరుగుతూ ఉంది, వాళ్ళ తరపున ఒక పోరాటాలు చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ముప్పాడు నాయకులు గారు ఇతరత్ర చాలామంది ఉన్నారు, తిరుపతి రావు గారు, వీళ్ళందరూ వీళ్ళందరూ రిప్రజెంట్ చేసిన వాళ్ళందరూ కూడా సిబిఐ ఎంక్వైరీకి ఒప్పుకోలేదు, దాని మీద మేము ఆగాం. అంతేగాని సిబిఐ ఎంక్వైరీ మాకేముంది,
ఎవరిది స్కామ్ ఎక్కడ జరిగింది? కాంగ్రెస్ ప్రభుత్వం పదేళ్లు ఉన్నప్పుడు జరిగిన స్కామ్ ఇదంతా కూడా పూర్తిగా. ఇప్పుడు ఈ రోజున ప్రభుత్వానికి ఏం సంబంధం? కోర్టు పరిధిలోకి వెళ్ళింది. ఆస్తులు లెక్కించే బాధ్యత ఎవరిది? బ్యాంకులు చేసే పని. బ్యాంకులు మదింపు చేస్తుంది, ఏ ఆస్తి విలువ ఎంత అనేది బ్యాంకులు చేయాలి. బ్యాంకే చేసింది, హైలాండ్ చేసినా ఇంకొక ప్రాపర్టీ అయినా ఇంకొక ప్రాపర్టీ అయినా బ్యాంకులు లెక్క కట్టి కోర్టు సబ్మిట్ చేసింది. దాని బేసిక్ వాల్యుయేషన్ బట్టి వీళ్ళు ఆక్షన్కి వెళ్తున్నారు. ఆక్షన్ పైకి వెళ్ళట్లేదు, ధర రావట్లేదు, రేటు రావట్లేదు అంటే దానికి కారణం ఎవరు? దాన్ని బీజేపీ. డిమానిటైజేషన్ ప్రధాన కారణం. ఇవాళ వీటికి వైట్ అమౌంట్లో ఈ యాక్షన్లో పార్టిసిపేట్ చేయాలంటే ఎంత ఎన్ని వందల వేల కోట్లు ఉన్న వాళ్ళు కూడా ఆ దానికి తగ్గ రేంజ్లో రావట్లేదు వాళ్ళు. దీనంతా ఈ పాపానికి కారణం కూడా బీజేపీయే. వాళ్ళు చేసినటువంటి డిమానిటైజేషన్ దెబ్బే ఇవన్నీ దెబ్బతింటానికి కారణం. ఇవాళ ఇవాళ కేంద్రంలో వాళ్ళు అధికారంలో ఉన్నారు కదా, 7 రాష్ట్రాల్లో ఉంది కదా, టేకోవర్ చేయమనండి వాళ్ళని. వాళ్ళకునే కార్పొరేషన్స్, కేంద్రంలో చాలా కార్పొరేషన్స్ ఉన్నాయి. వాళ్ళు టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్లు అవి ఉన్నాయి కేంద్రంలో, వాళ్ళని కొనుక్కోవాలండి, లేకపోతే వాళ్ళ యాక్షన్ పార్టిసిపేట్ చేయమనండి. రైట్. ఒక రామ్ కోట గారు, నాకేం అభ్యంతరం లేదు. రైట్ రామ్ కోట గారు, ప్రధానంగా ఎస్ఎల్ గ్రూప్ అనే సంస్థ ఏదైతే మధ్యలో వచ్చిందో 2,800 కోట్లని బహిరంగంగా 6,700 కోట్లు కనిపిస్తున్నా కూడా 2,800 కోట్లని చెప్పి కేవలం ప్రక్రియను సాగదీసే ప్రయత్నమే చేసింది. అది కూడా బీజేపీ స్పాన్సర్డ్ గానే ఇదంతా జరిగింది. ఈ సంవత్సర కాలంలో పూర్తి స్థాయిలో ప్రక్రియ అంతా ఆగిపోవడానికి, ప్రక్రియ స్లో డౌన్ అవడానికి కూడా కారణం బీజేపీ అనేది టీడీపీ ప్రభుత్వం వాదన. ఏం చెప్తారు? వాస్తవమే కదా, మాకు కనపడుతుంది కదా, ఇద్దరు తెలుగుదేశం వాళ్ళకి భారతీయ జనతా పార్టీ కనపడుతుంది. వాళ్ళ శక్తి సామర్థ్యాలు ఏంటో వీళ్ళకి అర్థం అవుతున్నాయి. రాత్రిపూట నిద్రపోతుంటే కూడా వాళ్ళకి భారతీయ జనతా పార్టీ అని కలవరిస్తున్నారు. ఆనందబాబు గారు, నాకు అర్థం కాక ఒక విషయం మిమ్మల్ని అడుగుతారు స్ట్రైట్ వే, అసలు మాకు స్కామ్ కి సంబంధం ఏంటండి? ఈ రాష్ట్రంలో జరుగుతున్న దానికి ఎస్ఎల్ గ్రూప్ సంబంధం ఏంటి? ఋత్విక్కి ఏమన్నా సంబంధం ఉందేమో ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే అసలు మనం మాట్లాడేటప్పుడు మాట్లాడేదానికి ఓ రాష్ట్ర మంత్రి మొన్న 2 తారీఖు నాడు వచ్చిందంటే రామకోటయ్య గారు మాట్లాడండి సార్, వినిపిస్తోంది. రామకోటయ్య గారు, ఎస్ఎల్ గ్రూప్ వాళ్ళు రావటం వల్లే ఈ ప్రక్రియ ఆలస్యమైంది అనేది యథార్థం. సంవత్సరం పైన వాళ్ళు టైం కిల్ చేశారు. వాళ్ళు రాకపోతే ఖచ్చితంగా ఇప్పటికి ఒక పొలికి వచ్చేది ఇష్యూ. వాళ్ళ వల్ల కాదంటారేంటి? ఎస్ఎల్ గ్రూప్ మీదే, మీది కాదా? సుభాష్ చంద్ర ఆయన ఎవరు? ఎంపీ, మీ ఎంపీయా కాదా? మాది అసలు మాట్లాడే ఆయన ఎప్పుడు బయటకు వచ్చాడు వద్దని చెప్పి కాదండి చాలా దురదృష్టకరమైన సంఘటన. మీరు ఇట్లా మాట్లాడటం నాకు చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఒక వ్యాపారం చేసుకునేటువంటి సంస్థ మాది అని చెప్పి చెప్పడం, ఎందుకంటే దాంట్లో ఇప్పుడు మీరున్నారు, మీరు వ్యక్తిగతమైన విషయాలు తెలుగుదేశం పార్టీతో మీరు ఎలా ముడిపెడతారు? సంస్థకి సంబంధం లేకపోతే వ్యక్తికి మీకు సంబంధం లేదా? మీ పార్టీ పార్లమెంట్ సభ్యుడైనా. సెకండ్ థింగ్, ఐ డూ యాక్సెప్ట్ వన్ ఇంపార్టెంట్ ఇష్యూ మై డియర్ మిత్రమా. నేను చాలా క్లియర్ గా ఒక విషయం మీకు చెప్పదలుచుకున్నాను. వాస్తవంగా మీ దగ్గర అద్భుతమైనటువంటి ప్రణాళిక సంఘం ఉన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ఎక్కడికైనా తాకట్టు పెడుతున్నారు. మీరు ఇక్కడ తాకట్టు పెట్టైనా 2,000 కోట్లు 3,000 కోట్లు తీసుకొచ్చి ముందు అర్జెంటుగా ఈ బాధితులను కాస్త ఇబ్బందికరం లేకుండా చూడండి. ఎందుకంటే ఎవరు గ్యారంటీ ఇవ్వకరా? మీరు ఎగ్రీగోల్డ్ సంబంధించిన ఆస్తులను తాకట్టు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసి వేలం వేసి ప్రజలకి డబ్బులు చెప్తున్నాను. నేను గనక బాధ్యత తీసుకుంటాను, చెప్తున్నాను, రాష్ట్ర ప్రభుత్వం మా పరిధిలో ఉంది, మా రాష్ట్రంలో ఎక్కువ ఆస్తులు ఉన్నాయి, మా రాష్ట్రంలో ప్రజల యొక్క సమస్య అని చెప్పి కనుక రాష్ట్ర ప్రభుత్వం కనుక తీసుకోవడం కనుక సిద్ధమై ఉంది. ఇక్కడ ఉన్నటువంటి అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది నా టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎక్కడో ఉన్నా ఢిల్లీలో ఉన్నది రమ్మంటాం ఎందుకు? అమెరికాలో ఉన్నను లేకపోతే సింగపూర్ లో ఉన్న సంస్థలనే ఆంధ్రాకి రమ్మంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి దాన్ని వేరే దగ్గర నుంచి ఢిల్లీ నుంచి వేరు రావటం ఎందుకు? ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అద్భుతమైన నాయకుడు కదా, మీరే అమ్మచ్చు కదా, మీకు అంత చాలా
చాలా క్యాపబిలిటీస్ ఉన్నాయి కదా. మీరేంటంటే ఆడలేక మధ్యల మీద పడ్డ తరుణంగా తెలుగుదేశం పార్టీ ఇవాళ ప్రజల మీద దాడి చేస్తున్నారు. బ్రేక్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత న్యూస్ రూమ్ లో చర్చ కొనసాగుతుంది. చూస్తూనే ఉండండి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.